శ్రీశైలం ప్రాజెక్టు సుండిపేట గ్రామంలో వేంచేసి ఉన్న పంచముఖి గాయత్రిమాత టెంపుల్లో దసరా నవరాత్రి ఉత్సవాలు ఈ నెల 29 నుంచి ప్రారంభం కానున్నాయి. కార్యక్రమాల వివరాలకు సంబంధించిన బ్రోచర్ ను ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్ పి నిరంజన్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గాయత్రిమాత టెంపుల్ ట్రస్టీ మైలపల్లి నాగరాజ్ మాట్లాడుతూ, గాయత్రిమాత టెంపుల్లో 29 నుంచి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయని, దసరా నవరాత్రిలో అమ్మవారు వివిధ అలంకారాలతో భక్తులకు దర్శనమిస్తుందని, భక్తులెల్లరూ విరివిగా పాల్గొని తీర్థ ప్రసాదాలు అమ్మవారి ఆశీస్సులు కృపా కటాక్షాలు పొందాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ నవరాత్రిలో అమ్మవారికి నిత్య పూజలు జరుగుతాయని, సాయంకాలం 5 నుండి 6 గంటల వరకు మంగళ వాయిద్యములు, సుప్రభాతము, ఉదయం 7 నుంచి 9:30 వరకు వేద పారాయణం, అనుష్ఠానము, అభిషేకము తదితర కార్యక్రమాలు ఉంటాయని, భక్తులందరూ గాయత్రిమాత టెంపుల్ ను దర్శించి అమ్మవారి ఆశీస్సులు పొందాలని గాయత్రిమాత టెంపుల్ ట్రస్టీ మైలపల్లి నాగరాజు ప్రజలకు పిలుపునిచ్చారు. తస్మై శ్రీ గురవే నమః. బ్రహ్మాదేవే సరస్వదేవాచ ప్రేమాజమేవతే దీనామభ్యత్రే వ్రతో శ్రీ మహాసరస్వత్యే నమః. భక్తులకు, భక్త మహాశయులకు మరీ మరీ విజ్ఞప్తి. మన పంచముఖ గాయత్రి మందిరం విష్ణుగిరి శ్రీశైలం ప్రాజెక్ట్ కర్నూలు జిల్లా వారి దసరా శరన్నవరాత్రి మహోత్సవ ఆహ్వాన పత్రిక, విశేషంగా తేదీ 29/9/2019 నుండి 8/10/2019 వరకు కూడా విశేషంగా అమ్మవారికి శరన్నవరాత్రి మహోత్సవ కార్యక్రమాలు జరుపుటకు పెద్దలు నిశ్చయించినారు. అలాగే 29/9/2019 ప్రాతకాలాన ఉదయం 6 గంటలకు గణపతి పూజ, పుణ్యాహవాచనం, తర్వాత అఖండ కలశస్థాపనతో ప్రారంభమైన పూజాది కార్యక్రమాలు, ప్రతిరోజు కూడా అమ్మవారికి పంచామృతాలతో విశేషముగా అభిషేకాది కార్యక్రమాలు, తదుపరి లలితా సహస్రనామంతో కుంకుమార్చనాది కార్యక్రమాల తర్వాత తీర్థ ప్రసాద వితరణ జరుగును. అలాగే సాయంకాలం తిరిగి ప్రతిరోజు కూడా అమ్మవారిని విశేష అలంకారాలతోటి, విశేష సహస్రనామాలతోటి ఆ అమ్మవారికి
ఈ విశేష పూజా కార్యక్రమాలు జరుపబడును. అలాగే ప్రతి ఒక్కరూ కూడా విచ్చేసి ఆ అమ్మవారి పూజా కార్యక్రమంలో పాల్గొని తదుపరి తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరుతాం. అలాగే ఈరోజు ఒంగోలులో మున్సిపల్ కమిషనర్ గారైనటువంటి బి నిరంజన్ రెడ్డి గారి చేత ఈ ఆహ్వాన పత్రిక ఆవిష్కృతం చేసినాము. ఆ శుభ సందర్భంగా అందరినీ ఆహ్వానించడమైంది. సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. సెక్రటరీ గారు అయినటువంటి మైలపల్లి నాగరాజు గారు విశేషంగా ప్రతి ఒక్క భక్తుల్ని కూడా పేరు పేరుతో ఆహ్వానించడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరూ కూడా విశేషమైనటువంటి ఆ శరన్నవరాత్రి మహోత్సవ కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి విశేష పూజాది కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమాల్లో విశేషం ఏమిటయ్యా అంటే దసరా శరన్నవరాత్రుల సందర్భంగా ప్రతిరోజు కూడా రాత్రి 7:30 ఆ లక్కీ డిప్ ద్వారా ఇద్దరు మహిళలకు అమ్మవారి చీరలను ప్రసాదంగా ఇవ్వటం జరుగుతుంది. అలాగే విశేషంగా అమ్మవారి మందిరంలో విశ్రాంతి గృహాలు, కళ్యాణ మండపము, ప్రహరీ గోడ నిర్మాణాలు జరుగుతున్న కావున తమ వంతు సహాయ సహకారాలు కూడా అందించవలసిందిగా కోరుతున్నాము.